పార్వతి చిన్నన్న ఉపేంద్ర మేడం హాయ్ ఏం చేస్తుంటావు ఉపేంద్రను నేను వ్యాపారం వ్యాపారం చేస్తుంటావా సో మీ చెల్లెని చూసాము ఒక టాలెంట్ బయటికి వచ్చింది అంటే దీని వెనక ఎంత కష్టం ఉంది చెప్పాలి ఉపేంద్ర నువ్వైతే కరెక్ట్ చెప్పగలుగుతావు ఎందుకంటే చిన్నన్నవు దగ్గర నుండి చూస్తుంటావు మీరు కష్టపడి చెల్లెని చదివిచ్చుంటారు చెప్పా కష్టం ఏంటి చిన్నప్పుడు మా చెల్లెకి ఒక ఊర్లో నా 4th క్లాస్ నేను చదువుతున్నాము ఆ టైంలో మా సార్ అని మా టీచరు అదే ఫెస్టివల్ అన్నమాట స్కూల్లో ఆ రోజు సాంగ్స్ పాడమ్మ అని అందరిని పాడిచ్చారు ఆ రోజు మా చెల్లెని కూడా కొద్దిగా పాడిచ్చారు ఆ వాయిస్ ఆ సారేనే అరే చాలా బాగుంది అమ్మాయి వాయిస్ మీరు చూపండి ఆ కొద్దిగా మీరు కొంచెం ఇది వదిలేసినండి దండి అమ్మాయిని చాలా బాగుంది కొద్దిగా బాగా పాటలు పాడుతుంది కానీ కొద్దిగా అట్టే చూపించి కొంచెం పైకి వెళ్ళే స్థాయి కూడా అవకాశం ఉండయి అమ్మాయికి అని చెప్పాడు అప్పట్లో మాకు ఇంకా మా స్టేజ్కి తగ్గట్టు మేము కొంచెం మనీలో కూడా కొద్దిగా మాకు అలాంటివి సహకరించట్టు కాదు మేడం ఇప్పుడు అంత లాంగ్వేజ్ ఎలాగ వెళ్తానులే మామూలు వాళ్ళు చెప్తుంటారు పోతుంటారు మన పని మనది అని మేము ఆలోచించాం కానీ మా చెల్లి మాత్రం మేము డబ్బులు వెనకబడి ఉన్నాం కదా అని ఒక మనసులో ఆ ఆలోచన అలాగే పెట్టుకొని తలలో తానే చేసుకుంటూ ఉన్నది ప్రాక్టీస్ చేసుకోవడం అలా ఇలా పొలానికి వెళ్ళినప్పుడు అక్కడ పాడడం పాటలు అలా చేసుకుంటూ ఇంటర్ వరకు చదివింది తర్వాత తిరుపతికి మ్యూజిక్ కాలేజ్ కానీ స్టార్టింగ్ వెళ్ళింది స్టార్టింగ్లో వెళ్ళినప్పుడు అప్పుడు బస్సు కొద్దిగా మా ఊరికి కొద్దిగా టైంకి స్పెండ్స్ రావడం లేదు అటువంటి టైంలో మా దగ్గర మామూలుగా ఒక ఆటో తీసుకుని వెళ్ళాడన్నా కానీ మాకు మనీ కొద్దిగా తక్కువ అందువలన ఆ అమ్మాయిని 5 కిలోమీటర్లు నడిచి వెళ్ళి అట్లా ఆటో ఎక్కించి పోయిన కాలాలు ఉన్నాయి మేడం కానీ బస్సు అయితే అప్పటికిప్పటికీ ఉంది ఆ బస్సు టయానికి లేదు అంతే అది మాకి మా రెడ్డి వారు వాళ్ళు ఉన్నారు బస్సు వాళ్ళు ఏపించారు కూడా కానీ ఆ అమ్మాయి బస్సు విషయం పక్కన పెడదాలే బస్సుదే ఉంది కానీ బస్సు విషయం పక్కన పెడితే ఆ అమ్మాయి టాలెంటే నేను మాట్లాడేది ఏంటి అంటే మీరు అన్నట్టుగా ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా అంటే మీరు మీ కుటుంబ సభ్యులందరూ కలిసి అంటే ఎందుకమ్మా నీకు పాటలు అనుకుంటా మీరు సపోర్ట్ చేసిరు చూడు లేదు మేడం బయట వాళ్ళు అయితే చాలామంది అన్నారు ఎందుకురా మీ చెల్లి ఏదో ఏదో చేస్తుంది అంటారు ఏంది ఇంకా ఎన్ని రోజులు ఏంది ఏం చదువుతుంది ఏది అది అన్నారు కానీ మేము వాళ్ళు అన్న మాటలు మేము ఏమి వినిపించుకోలేదు సరే ఎవరైనా ఏమని అనుకోని మనకెందుకు అని మా చెల్లి చూద్దాం ఏదో అనుకుంటుంది కదా కాలేజ్ మ్యూజిక్ నేర్చుకుంటుంది కదా చూద్దామని మేము ఇట్లా అనుకున్నాం కానీ ఈరోజు ఈ గొప్ప అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం సంతోషంగా ఉంది జీటీవీ వాళ్ళకి మొత్తం చాలా రుణపడి ఉంటాం మేడం కనిపిస్తుంది మీ కళ్ళల్లో ఏమంటారు ఆనంద బాష్పాల లాగా మీ కళ్ళల్లో కనిపిస్తుంది నాకు అది ఆనంద బాష్పాల ఏది తెలుదు ఎమోషనల్ ఈ ఫీలింగ్ ఆ ఫీలింగ్ అనేది నాకు అర్థం కూడా కాదు ఈ ఫీలింగ్ అనేది కూడా ఈ స్టేజ్ నుంచి రావడం అనేది నిజంగా అది చూసుకుంటారు అనుకున్నారా మీరు అట్లా మేడం మీరు అనుకున్నారా ఆ చెల్లెని ఆ స్థాయిలో చూస్తాం అస్సలు అనుకోలేదు మేడం నేనైతే 1% కూడా నాకు నమ్మకం అయితే లేదు ఎందుకట్లా ఉపేంద్ర చూసా ఫస్ట్ సారి ఎందుకంటే మాకు కొద్దిగా మనీ ప్రాబ్లమ్స్ కదా మేడం డబ్బు ఉంటేనే కొద్ది పై పోతారు అనేది నా ఆలోచన కానీ మనకు లేదు కదా అది అని మనం ఎందుకు లే మనం పోలేంలే ఏదో చిన్న ఇక్కడ మన ఇక్కడి వరకే పరిమితం అవుతుందిలే అమ్మాయి అని నేను అనుకున్నా కానీ ఈ స్టేజ్కి వెళ్తుంది జీ టీవీ సరిగా మాలో పాల్గొంటుందని నేను కళ్ళు కూడా అనుకోలేదు అక్కడ జడ్జీలు పోగిన విధానం జడ్జీలు ఆయన అనంత శ్రీరామ్ ఒక మాట అన్నాడు సార్ చాలా గొప్ప మాట అన్నారు సార్ పాపను కాదు పాటను కన్నావమ్మా అన్నాడు అసలు ఆ మాట మాకి ఎట్లుందంటే ఇంటుంటే ఒక అన్నగా నీకు ఎట్లున్నది నాకు ఎలా ఉందంటే మేడం ఆ సారు ఉన్నది ఉన్నట్టు మాట్లాడాడు కానీ ఆ సార్ అన్న మాటలకు మాత్రం మాకు గుండె తరుక్కుపోయింది కరెక్ట్గా చెప్పిండు ఆ సారు అదే నా ఫీలింగ్ అన్న ఒక మాట అన్నాడు ఎందుకు ఒక ఆయన కూడా ఎమోషనల్ రూపము కాకి ఎందుకే కాకిలాగున్నా గొంతు కోకిలాగా అన్నాడు ఎందుకు ఆ మాట అట్లా ఎవరైనా అనేవాళ్ళ చెల్లని ఎవరైతే అనడం లేదు మేడం మా స్కూల్లో మా సారే అనండి ఆ మాట కానీ ఆ సారు ఎందువలన అన్నాడు అనేది నాకైతే అర్థం కావడం లేదు కానీ ఒక గొంతును గుర్తించాడనేది నేను నా ఆలోచన అది ఒక అమ్మాయికి మనకి రూపం ముఖ్యం కాదు ఆ అమ్మాయి గొంతు బాగుందని ఆ గొంతును గుర్తించాడనేది నా ఆలోచన అది అందువలన నేను ఆ స్టేజ్ పైన ఆ రోజు ఆ మాట అనాల్సి వచ్చింది అంతేగాని ఏదో మా చెల్లి లేదు లేదు చాలా బాగా అంటే దానికి కళకు
ఏది కూడా అతీతం కాదు కరెక్టా ఇది ఉంటేనే వస్తది మీరు అన్నారు ఈ రోజు నిజమే చాలా మంది అనుకుంటారు డబ్బు ఉంటే నిజంగా ఉపేంద్ర మేము కూడా ఈ రోజు ఈ ఊరికి వచ్చి ఈ వాతావరణం చూపించడానికి కారణం ఏం తెలుసా ఏదో ఉంటేనే ఎదుగుతాం అనుకుంటారు కదా ఏమీ లేకపోయినా కూడా కుటుంబ సభ్యులను చూపించి చెల్ల ఎట్లా ఎదిగిందో ప్రేక్షకులకు చూపించాలన్న ఒక కోరిక మా కోరిక కూడా అంటే తనని చూసి ఇంకో నలుగురు ఇది అవుతారుగా డబ్బు లేకపోయినా మనలో ఒక టాలెంట్ ఉంటే అది ఏ రకమైన టాలెంట్ అయినా కావచ్చు బయటకు వస్తుంది అనేది చెల్లనే ఒక ఉదాహరణ కరెక్టా కదా కరెక్టే మేడం ఇది ఎట్లా జరిగింది జర్నీ ఎట్లా జరిగింది ఇక్కడ నుంచి మీకు హైదరాబాద్ కు పిల్లిపేటలు వచ్చింది ఎట్లా వైరు అదే ఫస్ట్ తిరుపతిలో ఇది ఒక షో చేశారు మేడం అది అక్కడ అదిగో అల్లదిగో అని ఒక షో అక్కడ మా చెల్లి పాడింది ఓ సాంగ్ అక్కడ జడ్జి వచ్చేసి శైలజ మేడం ఇంకొక సార్ ఉన్నాడు ఆ సార్ పేరు తెలియదు నాకు అక్కడ సాంగ్స్ పాడిన తర్వాత మేడం కూడా బాగా బాగుందమ్మా నీ గొంతు ఎక్కడో హిమాలయ పర్వతాల్లో కొండల మధ్యలో వినిపించే ఒక రాగంలాగా ఉంది నీ గొంతు అని చెప్పిందా మేడం అక్కడ తర్వాత ఆడిషన్స్ అని ఫోన్ చేశారు ఆడిషన్స్ కానీ మెసేజ్ పెట్టారు జీ సరిగంప అని అన్న ఇట్లా ఆడిషన్స్కి జీ సరిగంప ఉందంట వెళ్దామా హైదరాబాద్ కానీ సరే అమ్మా వెళ్దామని తిరుపతి అంటే వచ్చింది వచ్చిన తర్వాత ప్రజెంట్ మీకు అబద్ధమని అనుకోండి మీరేమన్నా అనుకోండి చూడు మేడం మాకు వెళ్ళడానికి డబ్బులు కూడా వేరే తడిపించుకొని వెళ్ళాం చార్జీలు కనిపిస్తుంది పరిస్థితి చూస్తే ఉపేంద్ర వాళ్ళు నువ్వు చెప్పేది ఎవరు కూడా అబద్ధం అనుకోరు ఈ సిచ్యువేషన్ చూస్తేనే తెలుస్తుంది హైదరాబాద్ చార్జీల కోసం పక్క వాళ్ళతో ఒక 5000 తీసుకుని కూడా వెళ్ళడం జరిగింది అక్కడ మా భార్య వాళ్ళ అన్న వాళ్ళు ఉంటారు వాళ్ళు కూడా ఏదో లేబర్ పని చేసుకుని అలా బతకడానికి ఇక్కడ నుంచి వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళారు హైదరాబాద్లో అంజనగర్ అని అక్కడికి వెళ్ళారు ఇక్కడ నుంచి మాది కూడా వాళ్ళది కూడా పల్లెటూరే మేడం అక్కడికి మామూలుగా సుగ్గి అంటారు అనమాట మా సైడ్ అయితే కూలి పని చేసుకోవడానికి వెళ్ళారు అక్కడికి వెళ్ళి ఇంకా ఆ రోజు నైట్ ఉండి పొద్దున్న ఆడిషన్స్కి వెళ్ళాం పొద్దున్న ఆడిషన్స్కి వెళ్తే సెలెక్ట్ అయిందని చెప్పారు సార్ వాళ్ళు సెలెక్ట్ అయిందంటే సర్లేమని మేమైతే బాగా సంతోషంగా ఫీల్ అయ్యాం మీకు ఫోన్ వస్తుందమ్మా అని చెప్పారు సరే అని 15 రోజుల తర్వాత ఫోన్ చేసి కరోనాది అప్పుడు కొద్దిగా ఎక్కువ ఉంది కదా మేడం ఆ టైంలో ఒక 4 సాంగ్స్ కానీ పాడి పంపించమ్మని చెప్పారంట పంపించింది మళ్ళీ తర్వాత ఫోన్ చేసి మీరు సెలెక్ట్ అయ్యారు ఖచ్చితంగా రావాలమ్మా ఇట్లా హైదరాబాద్ కంటే వెళ్ళాం మళ్ళీ ఇద్దరం వెళ్ళాం మేడం ఇద్దరం వెళ్ళి అక్కడికి వెళ్తే సార్ బాలాజీ సార్ అని వాళ్ళు జీటీ వాళ్ళు ఒక హోటల్లో పెట్టి ఆ రోజు ఇక్కడే ఉండాలమ్మా నువ్వు వారం తర్వాత అన్నారు సరే మేడం సరే సార్ అని నేను చెప్పేసి మా చెల్లికి చెప్పేసి నేను ఊరికి వచ్చేసాను అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ తర్వాత మమ్మల్ని పేరెంట్స్ని పిలిపించారు ఇక్కడ షో ఉంది షూటింగ్ ఉంటుంది తల్లిదండ్రులు ఖచ్చితంగా రావాలన్నారు సరే సార్ అని వెళ్ళొచ్చాం అక్కడ ఆ రోజు పాడిన సాంగ్లో ఇది జరిగినది ఇది చూడు మేడం ఇంకా మా చెల్లి ఇంత అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేస్తుందని నేను అనుకోలేదు ఊరంతా వెన్నెలనగానే అసలు ఆ సాంగ్ అయితే మరి నాకు ఏం మాట్లాడాలనేది కూడా అర్థం కావడం లేదు స్టేజ్ పైకి వెళ్ళిన తర్వాత బాగా ఎమోషన్ అయినావు కదా ఎమోషన్లు మామూలు కాదు మేడం అసలు మాట రావడం లేదు కానీ మాకేమనిపిస్తుంది చెప్పండి మీ యొక్క ప్రోత్సాహం కూడా మీ చెల్లికి కదా ఖచ్చితంగా ఈ పరిస్థితులలో మీరు మీ చెల్లికి ఎందుకులే మా జీవితాలు మావి మా సంసారాలు మావి అనుకోకుండా అలా లేదు మేడం నా దగ్గర ఒక్క అమౌంట్ లేకపోయినా కానీ వేరే కాడ తెచ్చుకొని కానీ ఆ అమ్మాయికి ఛార్జీలో మందం మళ్ళీ అటుపోయిన తర్వాత అన్న డబ్బులు లేవంటే వేరే తాడు తీసుకుని డబ్బులు ఇవ్వడం కానీ లేదా మన కరెంట్ వేసేది కానీ అలాంటిది మొత్తం చూసుకున్నాం మేమే మా అమ్మాయి ఎక్కువ మా చెల్లికి సపోర్టింగ్ మాది కూడా ఒక 50% కాదు ఉపేంద్ర అనుకోలేదా ఎందుకు వచ్చిన ఖర్చు అమ్మా ఇది మనకు లేని దానికి ఎందుకు ఇంత ఇదని ఎప్పుడన్నా అన్నారా నువ్వు కానీ మీ అన్న కానీ అమ్మ నాయన కానీ అన్నారా ఎప్పుడన్నా మేమైతే అనలేదు మీద పక్క వాళ్ళు అంటుంటే కూడా నేను పట్టించుకోలేదు ఎందుకంటే చేస్తే చేయనిలేము ఎడవరకు వస్తుంది చూద్దాం ఎందుకని అలా చూస్తానట్టుంది కదా చేస్తానంటుంది కదా అంత కష్టపడుతుంది కొద్దిగా ఏదో ఫిక్స్ అయినట్టుంది చూద్దాం ఎక్కడ దాకా వస్తుందో అని మేము అనుకున్నాం అంతేగాని ఇంతవరకు అయితే లేదు మనకి ఇట్లా చేయొద్దు అట్లా ఇలాంటి పనులు మనకు వద్దులే ఇంకేదో మన కూలి పని చేసుకుందాం అనే మాట అయితే లేదు కానీ అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఊర్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ కూలికి వెళ్ళేది మా పొలం పని చేసేది మా సరిగ్గానే మాలాగే అలా పనులు చేసి ఏదో అట్లా ఎట్లా ఉంటుంది మీ అన్న చెల్లెళ్ళ మధ్యలో రిలేషన్ అది మంచిగా ఉంటుందా మంచిగా ఉంటుంది చూస్తే అర్థమవుతుంది నీ ఆనందం అంటే నీకు ఎమోషను ఆనందం నాకైతే నిజంగా చెప్పాలంటే ఇది ఒక పెద్ద అద్భుతమే కదా మాకైతే ఒక అద్భుతం మేడం మాకైతే మా జీవితంలో ఇటువంటిది అన్నది జరగలేదని నేను అనుకుంటున్నా మాకైతే ఒక అద్భుతమైన అంటే స్టేజ్ పైన మేము వెళ్ళడం అదే ఇంటి దగ్గర చెల్లెని ఒక రాగా చూసి ఆ స్టేజ్ పైన చూసి మాకు అమ్మ నాయనగా నువ్వు కానీ ఏమనుకున్నావు ఆ నిమిషంలో ఏదో జరుగుతుంది ఏదో జరుగుతుంది ఏంది ఏంది జరుగుతుంది అనేది మాకు అర్థం కావడం లేదు ఏదో జరుగుతుంది మొత్తానికైతే
అని మేము అనుకున్నాం. ఏం జరుగుతుందని మాకు అసలు ఇది కలనా నిజమా అన్నట్టుంది మాకు అది. అక్కడ ఆ స్టేజ్ పైన మా చెల్లెని చూస్తుంటే అనుకున్నది సాధించింది మేడం. ఇంకా ముందుకెళ్ళాలని మేము చాలా ఇప్పుడు గట్టిగా మేము కూడా ఫిక్స్ అయినా ఇప్పుడు మా చెల్లి ఇంకా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాం. అన్నేం చేస్తాడు మీరు ఇద్దరు అన్నల తమ్ములు ఏం చేస్తారు? అది ఇద్దరు అన్నలు నాన్న ఏం చేస్తాడు? నాన్నకి ఇలాగే ఏదైనా చిన్న చిన్న పోటీలు అలాంటివి తెచ్చుకొని మా నాన్న అక్కడ. మీరిద్దరు ఏం చేస్తారు? నేను వ్యవసాయమే, మాకు ఎద్దులు ఉన్నాయి మేడం, పొలం ఉంది, 2 ఎకరాల పొలం ఉంది. ఇంకా దాంట్లో పొలం పని చేసుకుంటూ ఉంటాం. ఏదైనా పని అయిపోయిన తర్వాత కూలికి వెళ్తాం. కానీ ఇప్పుడు ఒక జీవితమే మారింది ఉపేంద్ర. చెల్లెకి పెళ్లి చేయాలన్నా కూడా మంచి మంచి సంబంధాలు ఇంకా వెతుక్కుంటూ వస్తాయేమంటే, అంటే తన ఒక టాలెంట్, తన గాత్రం, అంటే కొందరు జీవితాలను కొన్ని రకంగా మార్చేస్తాయంటారు చూడు. ఏనాడన్నా కలలో కూడా అనుకోలేదేమో కదా? లేదు మేడం, కలలో అసలే అనుకోలేదు. మీ ఫ్రెండ్స్ కానీ మీ బంధువులు కానీ ఏమంటున్నారు? ఆ టీవీలో చూసి, అరే ఏంద్రా మీ చెల్లి, అమ్మో ఏంది, మాకు అసలు చెప్పనే లేదు ఏంద్రా మీరు ఇన్ని రోజులు అని. మా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా, అవ్వా మా ఊరికి ఒక మంచి పేరు తెచ్చిపెట్టిందని మా ఊర్లో ప్రజలు కానీ ఎవరైనా. మాకు లక్కసాగర్, ఏం ఊరు? లక్కసాగరం. లక్కసాగరం అనేది మాకు తెలియదు. కేవలం మీ చెల్లెల గురించి అక్కడ చూసి వెతుక్కుంటూ డోన్ వరకు ఓకే, కానీ డోన్ నుంచి దారి కూడా నిజంగా బాగాలేదు. చాలా రిస్క్ లేదు మేడం, రోడ్డు సరిగ్గా లేదు దాదాపు. చాలా మంచి కదా, అసలు బాగలేదు. అదే చూసి ఇంత దూరంలో నుంచి, ఇంత మారుమూల ప్రాంతంలో నుంచి ఒక మట్టిలో మారకేమనే బిందు మీ చెల్లెకి ఇవ్వచ్చు ఉపేంద్ర. ఉపేంద్ర ఏంది బస్సు అంటున్నారు మీ చెల్లె? నేను నాకు అది కాదు కానీ, పెద్ద మ్యాటర్ ఇది కాదు కానీ, కోటి ఏం కావాలమ్మా అని నేను అడిగినప్పుడు ఏం అడగకుండా చెల్లెలు ఎందుకు బస్సు కావాలని అడిగింది, కారణం ఏంది చెప్పు అసలు. మేడం ఇప్పుడు మాకున్న ఆర్థిక పరిస్థితుల్లో మేము సార్ గారిని బస్సు కావాలి కాదు, డబ్బు ఏదైనా మాకు కొద్దిగా సాయం చేయండి అని అడగచ్చు. అవును, ఆ డబ్బు కాకుండా, ఎందుకంటే మా చెల్లి ఫస్ట్ సంగీతానికి నేర్చుకోవడానికి వెళ్ళినప్పుడు 2 సార్లు బస్సు లేక ఇబ్బంది పడింది. ఆ ఇబ్బంది నాకు వచ్చింది, నా తర్వాత ఎవరికి రాకూడదని ఆలోచనతో బస్సు కావాలని చెప్పింది. కానీ బస్సు అయితే అప్పటికి ఉంది, మా ఊరు రెడ్డి వాళ్ళు వేయించారు. మా ఊరు పెద్ద ఆయన మాకు రెడ్డి వేయించారు. కానీ అది ఒకసారి తిరుగుతుంది మేడం, ఆ బస్సు మిస్ అయ్యి అట్లా 2-3 సార్లు తిరిగింది. మా చెల్లికి తెలియదు అప్పుడు ఆ బస్సు తిరుగుతుందని తెలియదు. కానీ మా చెల్లి అటు పోయిన తర్వాత బస్సు వేయించారు అనమాట. అక్కడ ఉంటుంది కదా మేడం తిరుపతిలో, ఆమె తిరుపతిలో ఉంది కాబట్టి. ఆ అమ్మాయి, నేను 2 సార్లు నడిచి వచ్చాను, నా కష్టం ఎవరికి రాకూడదు అనే ఫీలింగ్తో ఖచ్చితంగా మాకు బస్సు చేయాలి సార్ అని అడిగింది సార్. తప్పేం లేదు, ఎందుకంటే అందరి సపోర్ట్ తోటే ఆమె టాలెంట్ బయటకు వచ్చింది కాబట్టి మనం ఇంట్లో ఎవరిని తక్కువ చేసేది లేదు, ఎవరిని విమర్శించేది లేదు. అంతే కదా, ఖచ్చితంగా దీంట్లో ఏమీ లేదు. అమ్మాయికి తెలీదు తిరుపతిలో ఉంది, తిరుపతికి వెళ్ళి అలా. నేను అందులో ఏమంటా చెప్పనా, సరే ఇవన్నీ పక్కన పెట్టు, ఆమె తనకంటూ ఏమి కోరుకోలేదు, అక్కడ ఆమె స్వార్థంగా అనిపించలేదు, అది కూడా చూడొచ్చు ఒక మంచితనం. కరెక్టే కదా, ఈ అమ్మాయి తన స్వార్థం ఏమి కోరుకోవచ్చు, స్వార్థం కోసం ఏమైనా కోరుకోవచ్చు కదా. నాకు సినిమాల అవకాశం ఏంటి సార్ అని అడగచ్చు. జనరల్గా అదే అడుగుతారు కదా, మీ ఎట్లాగైనా మ్యూజిక్ డైరెక్టరు. కానీ అది అడగలేదు ఆమెకి, ఆమె ఇబ్బంది పడ్డది కాబట్టి అందులో ఒక సోషల్ కాజ్ ఆమె చూసిన తప్ప అందులో ఇంకేమి లేదు ఖచ్చితంగా ఉపేంద్ర. చాలా హ్యాపీగా ఉంది అక్కడ మీతో, మిమ్మల్ని స్టేజ్ మీద మీ ఎమోషన్ చూసాము, అదే ఎమోషన్ ఇప్పుడు చూసాము. చెల్లెలు మంచిగా ఎదగాల, మీ అందరూ తప్పకుండా, ఎందుకంటే ఎవరు టాలెంట్ని ఎవ్వరు తొక్కలేరు. ఆమె గొంతు ఏమంటారు మన కంచు మోగినట్లు మోగుతుంది అసలు, అది ఎట్లుందంటే ఠంగుమని. సో మీ అందరు భవిష్యత్తు మారుతుంది, ఆర్థిక పరిస్థితులు మారాలి, ఎందుకంటే చూస్తున్నాం ఇదంతా కూడా ఒక నిజం. నిజం మేడం, ఇదంతా చూస్తున్నాం, ఇది నిజం, అబద్ధం కాదు. ఆమె ఏ పరిస్థితుల్లో, చాలామంది వచ్చారు టాలెంట్ లేదని కాదు, రాలేదని కాదు, కానీ ఈ పరిస్థితులలో ఈ ప్రాంతం నుంచి ఒక వెనుకబడిన ఒక తరగతి నుంచి బయటికి రావడం అంటే మధ్య తరగతి మేడం, అది అనుకుంటే ఒక మధ్యతరగతి, చాలా చాలా వెనుకబడిన మధ్య తరగతి వాళ్ళు అది. సో కాబట్టి ఏదన్నా మీరు కూడా ఫ్యామిలీ మెంబర్స్ సపోర్టు అన్నలుగా మీ సపోర్ట్ ఇచ్చి పిలిచినప్పుడు హైదరాబాద్ తీసుకెళ్ళి అమ్మాయికి సపోర్ట్ చేశారు కాబట్టి ఖచ్చితంగా చెల్లెలు ఇంకా మంచి మంచి పాటలు సినిమాల్లో కూడా పాడాలని మా మిర్ర టీవీ ద్వారా మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్.